సోషల్ క్వాలిటీ బ్రెయిన్ ని రేసుగుర్రంలా పరిగెట్టించి ఆలోచించగా ఆలోచించగా ఇది ఆత్మహత్య కాదు అని అర్థమవుతుంది నాకు. ఆత్మహత్య అయితే ఈపులో కట్టెలా దిగబడుతుంది సార్. షట్ అప్. ఇదొక మగ చెప్పు, పైగా సింగిల్ చెప్పు. అంటే హంతకుడికి ఒకే ఒక్క కాలుందనమాట. కుంటివాడు కుంటి కాలుతోనే ఇంత దారుణమైన మర్డర్ చేశాడు అంటే వాడు చాలా డేంజరస్ ఫెలో అయి ఉండాలి సార్. పక్కింటి వాళ్ళు సార్ చూడండి, ఇక్కడ ఒక హత్య జరిగింది మీకు తెలుసు కదా. చూడండి ఎంత రక్తమో. దీని మీద మీ అభిప్రాయం ఏమిటి? మాకేం తెలియదయ్యా, రాత్రి మాత్రం చావు కేక వినిపించింది. ఐసి, అసలు ఎవరెవరు ఉంటున్నారు ఇంట్లో? ఈ అమ్మాయి ఒక్కతే ఉంటుందయ్యా. 2 రోజుల క్రితం ఇద్దరు ఆడపిల్లల్ని తీసుకురావడం చూశాం. ఆడవాళ్ళ? ఓ కుంటివాడు కూడా వచ్చిండాలే. నాకు తెలియదయ్యా, నేను చూసింది ఆడపిల్లల్ని. వాట్ ఈస్ దిస్? సాక్ష్యం ఉన్నదేమో మగ చెప్పు, లోపలికి వచ్చింది ఇద్దరు ఆడవాళ్ళు. మొత్తం కన్ఫ్యూషన్ గా ఉండే. అసలే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. చిన్న చిన్న కేసులు కూడా క్లిష్టం అయిపోతుంటే ఈ కన్ఫ్యూజన్ చూసి అమెరికా రష్యా వాళ్ళు ఏమనుకుంటారు? చిచి సార్, సార్ ఈ సంచులు దొరికాయి. ఉండు, వీటిని చాలా కేర్ఫుల్ గా సోదా చేస్తాను. మై గాడ్, వీళ్ళిద్దరా? వీళ్ళిద్దరు పక్కన ఇంకో ఇద్దరున్నారే. అయితే హంతకుడు ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, మొత్తం 4. ఎస్, ఈ ఇద్దరు ఆడవాళ్ళు చాలా మంచి వాళ్ళు అనుకుని చిన్న సందేశం ఇచ్చి వదిలిపెట్టాను. వీళ్ళ వెనకాల ఇంకో ఇద్దరు ఉన్నారన్నమాట. చూస్తుంటే ఇదేదో అంతర్రాష్ట్రీయ ముఠా అనిపిస్తుంది నాకు. ఎస్ ఎస్, వీళ్ళకి కావలసింది సందేశాలు కాదు, సంఖ్యలు. బంధిస్తాను, అవసరమైతే పేపర్లో ప్రకటించినా సరే బంధించేస్తాను వీళ్ళని. పాపం వీపులో బలంగా దిగబడిపోయింది కత్తి. ఆ సమయంలో నేనున్నా రక్షించుండేవాడిని. బ్యాడ్ లక్. చూడండి, ఇక్కడ ఎవరు ఏ వస్తువుని ముట్టుకోవడానికి వీల్లేదు. నామాలు నువ్వు కూడా. అలాగే సార్, అలాగే. మందు నిషా కాకపోతే వాళ్ళని చూసిన తర్వాత కూడా తీసుకురాకపోవడం ఏంటి? తీసుకురావాలని తట్టలేదు. ఎలా తడుతుంది? మందు పట్ల ఉన్నారు కదా, వాళ్ళకి సాయం చేస్తానని చెప్పి తీరా వాళ్ళు కనపడిన తర్వాత కూడా తీసుకురాలేదని ఏ మొహం పెట్టుకుని చెప్తారండి? ఎందుకలా దిగులుగా ఉన్నారు? మీ మొగుడు పిల్లల ఫోటోలు ఇందులో వేశారేమిటి? మీ వాళ్ళిద్దరూ ఒక ఆడదాన్ని హత్య చేశారా? మీరిద్దరూ అంతర్రాష్ట్ర దొంగల ముఠా నాయకులా? మాకేం పర్వాలేదండి, కానీ మా వాళ్ళు హత్య చేశారంటే ఇందులో ఏదో గందరగోళం ఉందండి. మీరేం దిగులు పడకండి, మా నోళ్ళు ఊళ్ళోనే ఉన్నారు కనుక మీతో పాటు నేను మా యూనియన్ మెంబర్లు రంగంలోకి దిగి వాళ్ళు ఎక్కడున్నా పట్టుకుంటాం, మీ మీద ఉన్న కేసులు కొట్టించేస్తాం. మీతో పాటు మీ ఫ్యామిలీస్ను కూడా పంపకపోతే నా పేరు కొండలరావే కాదు.